బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. అమరావతి భూముల కొనుగోలు కేసులో నారాయణపై కేసు నమోదైంది. ఇక చంద్రబాబుతో పాటు నారాయణకు కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇక ఈ నేపథ్యంలో ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇళ్లలో సిఐడి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడలోని ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. అమరావతి భూముల వ్యవహారంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి శాసనసభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు ప్రాథమిక దర్యాప్తు చేసి కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేశారు. 23వ తారీఖున హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. తాజాగా అటు అప్పట్లో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణకు కూడా ఈ రోజు నోటీసులు జారీ చేశారు. ఆయన హైదరాబాద్ నివాసంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు ఇచ్చారు. సిఐడి ప్రత్యేక బృందం ఆయనకు నోటీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. లక్ష్మీనారాయణరావు సిఐడి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆయనకు నోటీసులు జారీ చేసింది. మరోపక్క నారాయణకు సంబంధించి అటు అమరావతిలో ఉన్న ఆయన విజయవాడలోని ఆయన నివాసంతో పాటు నెల్లూరులో ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ నోటీస్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన పైన కూడా అవే సెక్షన్ ఐపీసీ సెక్షన్ 120B తో పాటు 516, 616, 517 తదితర సెక్షన్ల కింద నోటీసులు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పేర్కొన్న సిఐడి, A2 గా నారాయణని పేర్కొనడం జరిగింది. ఈ నెల 22న తప్పకుండా విచారణకు హాజరు కావాలి, లేని పక్షంలో అరెస్ట్ తప్పదంటూ నోటీసు లో పేర్కొనడం జరిగింది. వెనల రైట్ పవన్, థ్యాంక్ యూ. బుల్టిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బైన్సాలో స్వల్పంగా ఆంక్షలు సడలించారు. ఇక నిర్మల్ జిల్లా నిత్యావసరాల కొనుగోలుకు బైన్సా పట్టణంలో అనుమతి లభించారు. ఇక ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపులు కొనసాగేటట్లు తెలుస్తుంది. ఇక బైన్సాలో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆంక్షలను అధికారులు సడలించారు. ఇప్పటి వరకు 29 కేసులు నమోదు చేశారు. 47 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక 96 మందిని తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో బైన్సా ఏఎస్పీగా కిరణ్ ప్రభాకర్ కారే నియామకం జరిగింది. ఈ నేపథ్యంలోనే బైన్సాలో కొన్ని మార్పులు స్వల్పంగా చోటు చేసుకున్నాయి. అయితే పట్టణంలో నిత్యావసర కొనుగోలుకి పోలీసులు అనుమతి ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి, అయితే బైన్సాలో 144 సెక్షన్ విధించినట్లు తెలుస్తుంది, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
వెనలైట్ చూసుకున్నట్టయితే గత 11 రోజులుగా జరిగినటువంటి అల్లర్లు బయన్సాలో ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించేసి 144 సెక్షన్ అయితే ఇక్కడ అమలు పరిచినటువంటి అంశం ఉంది. దీనికి సంబంధించేసి నిత్య అత్యవసర పరిస్థితులకైతే ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో ఇటు పోలీసులు అయితే ఇటు 144 సెక్షన్ సంబంధించేసి అయితే కొంత స్వల్పంగా అయితే వీరు 144 సెక్షన్ అయితే ఇటు అమలు చేసినటువంటి అమ్మతో సడలింపులు అయితే కొట్టేసినటువంటి అంశం ఉంది. దీనికి సంబంధించేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే ఇటు ప్రజలకు ఏవైతే అవసరం ఉంటాయో నిత్యావసర అత్యవసర అవసరాలకైతే కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో ఇటు ప్రజలైతే ఇటు కొనుగోళ్ళకైతే వెళ్తున్నటువంటి ఉంది. తదుపరి 1 గంట నిమిషం తర్వాత కూడా మళ్ళీ 144 సెక్షన్ అయితే పూర్తిగా కూడా పోలీసులు అమలు చేస్తున్నారు. వెన్నెల రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పురపాలనలో కీలక మార్పుకి ఏపీ శ్రీకారం చుట్టింది. అయితే కీలక ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఇక ఈ నేపథ్యంలో ఇకపై కార్పొరేషన్లలో 2 డిప్యూటీ మేయర్లకు అవకాశం కల్పించనున్నారు. ఇక మున్సిపాలిటీలో 2 వైస్ చైర్మన్లకు కూడా అవకాశం ఉండేటట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇకపై మున్సిపాలిటీలో 2 వైస్ చైర్మన్లకు అవకాశం కల్పించనుంది ఏపీ ప్రభుత్వం. అయితే పురపాలకులో కీలక మార్పుకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కీలక ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై కార్పొరేషన్లో 2 డిప్యూటీ మేయర్లకు అవకాశం కల్పించనుంది ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పురపాలక శాఖకి సంబంధించి రేపు జరగనున్న పురపాలక చైర్మన్లు అదేవిధంగా మేయర్ల ఎన్నికకి సంబంధించి ఆర్డినెన్స్ ని జారీ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం కూడా పొందడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఒక మేయరు డిప్యూటీ మేయరే ఉంటూ వస్తూ ఉండేవాళ్ళు, కానీ ఈసారి 2 డిప్యూటీ మేయర్లు ఉండే విధంగా కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దానివల్ల పార్టీలో కష్టపడిన వారికి ఎక్కువగా గుర్తింపు ఇచ్చే అవకాశం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఎన్నికలకు సంబంధించి పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, అంటే మేయర్ పదవి కోసం డిప్యూటీ మేయర్ కోసం ఎక్కువగా పోటీ ఉన్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఉండడం జరిగింది. అంటే గతంలో సీఎం తో పాటు డిప్యూటీ సీఎంలు ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు 2 డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్లకు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ ఆమోదముద్ర వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది. 11 కార్పొరేషన్లతో పాటు అదేవిధంగా 71 దాకా మున్సిపాలక చైర్మన్ సంబంధించిన కైవసం చేసుకోవడం జరిగింది. వాటన్నిటికీ కూడా రేపు ప్రమాణ స్వీకారం జరగవలసి ఉంది. దానికి ముందుగానే ఈ రోజే చూసుకున్నట్లయితే కనుక గెలిచిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే చూసుకుంటే కనుక 2 ఏదైతే డిప్యూటీ మేయర్లు అదేవిధంగా వైస్ చైర్మన్లు 2 ఆమోదించే విధంగా కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ ని కూడా గవర్నర్ ఆమోదం చేయడం తోటి దాని ప్రకారమే రేపు ఎక్కువ మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కల్పించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఒక మేయరు ఒక డిప్యూటీ మేయరే ఇద్దరే ఉంటూ
వరకు ఉండేవాడు, కానీ ఈసారి చూసుకున్నట్లయితే కనుక ఆర్డినెన్స్ ప్రకారం ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్, చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ కూడా ఉండే విధంగా కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఆ నామినేట్ పోస్టుల సంఖ్య పెరిగే విధంగా ఉండటము, అదేవిధంగా ఎన్నికల్లో గెలుపొందిన వారికి పాలనా సౌలభ్యం కూడా లభించే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో దీని పట్ల రాజకీయ పార్టీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.